హలో వన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్ లైఫ్ సైన్సెస్లో భాగంగా మూలకాలు సంకేతాలు అండ్ లాటిన్ పేర్ల గురించి వీడియోలో నేను తె ఉన్నాను సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకే ఇక్కడ మనం మొదటి మూలకం మొదటి ఎలిమెంట్ చూసుకున్నట్లయితే సోడియం యొక్క సంకేతం వచ్చేసి ఎన్ఏ ఓకే దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి నైట్రియం సోడియం మూలకం యొక్క లాటిన్ పేరు ఏంటిది అని చెప్పి క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి నైట్రియం అండ్ సెకండ్ వన్ పొటాషియం ఓకే పొటాషియం యొక్క సంకేతం వచ్చేసి కేతో సూచిస్తారు అండ్ పొటాషియం యొక్క లాటిన్ పేరు వచ్చేసి కాల్షియం అదేవిధంగా కాపర్ కాపర్ యొక్క సంకేతం సంకేతం సియు అండ్ దీని యొక్క లాటిన్ పేరు వచ్చేసి క్యూప్రమ్ అండ్ సిల్వర్ సిల్వర్ మూలకం యొక్క సంకేతం ఏజీ లాటిన్ వచ్చేసి అర్జెంటం క్వశ్చన్ ఈ విధంగానే వస్తుంది డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సిల్వర్ యొక్క లాటిన్ పేరు ఏంటిది అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ వచ్చేసి అర్జెంటం అండ్ బంగారం గోల్డ్ ఓకే బంగారం యొక్క సంకేతం వచ్చేసి ఏయు అండ్ దీని యొక్క లాటిన్ పేరు వచ్చేసి ఆర్ఎం అండ్ బంగారం యొక్క సంకేతం వచ్చేసి ఏయు అండ్ దీని యొక్క లాటిన్ వచ్చేసి ఆర్ఎం అండ్ టిన్ తగరం ఓకే టిన్ తగారం యొక్క సంకేతం వచ్చి ఎస్ఎన్ అదేవిధంగా దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి స్టాసం దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి స్టాసమ్ అండ్ నెక్స్ట్ వన్ యాంటీమోని యాంటీమోని యొక్క సంకేతం వచ్చేసి ఎస్బి యాంటీమోని వచ్చి సంకేతం వచ్చేసి ఎస్బి దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి స్టీబిఎం లాటిన్ నేమ్ వచ్చేసి సిబిఎమ్గా దీన్ని పేర్కొంటారు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సంకేతాలు అండ్ లాటిన్ నేమ్స్ అండి ఇవన్నీ కూడా తప్పకుండా వీటి నుంచి ఏదో ఒకటి ఎగ్జామినేషన్స్లో రావడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంటుంది సో వీడియోని కంప్లీట్గా చూడండి ఆంటిమోని ఆంటిమోని యొక్క సంకేతం వచ్చేసి ఎస్బి అండ్ దాని యొక్క లాటిన్యం వచ్చేసి స్టీబిఎం నెక్స్ట్ వన్ మెర్క్యూరి మెర్క్యూరి యొక్క సైన్ వచ్చేసి హెచ్జి అదేవిధంగా దీని యొక్క లాటిన్యం వచ్చేసి హైడ్రార్జిఎం నెక్స్ట్ వన్ లెడ్ సీసం సీసం యొక్క సంకేతం వచ్చేసి పీబి అండ్ దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ప్లంబం టంగ్స్టన్ యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి వోల్ఫ్రామ్ అదేవిధంగా టంగ్స్టన్ యొక్క సంకేతం వచ్చేసి డబ్ల్యూ ఓకే టంగ్స్టన్ దేనితో సూచిస్తారు అని క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూ అండ్ ఐరన్ ఐరన్ మూలకం యొక్క సంకేతం వచ్చేసి ఓకే ఐరన్ యొక్క సంకేతం వచ్చేసి ఎఫ్ఈ అదేవిధంగా దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ఫెర్రమ్ అని చెప్పి ఉంది ఇక్కడ సో ఈ విధంగా డైరెక్ట్గా మనకు బంగారం ఏదైతే ఉంటుందో బంగారం యొక్క లాటిన్ నేమ్ ఏంటిది ఆరం ఓకే బంగారం యొక్క సంకేతం ఏంటిది ఏయు ఓకే ఈ విధంగా వీటిని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా సిల్వర్ మీద ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ అనేటటువంటిది వచ్చింది సిల్వర్ యొక్క సంకేతం వచ్చేసి ఏజీ అండ్ సిల్వర్ని ఒక నేమ్ వచ్చేసి అర్జెంటమ్ అన్నది అన్నది గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ పొటాషియం పొటాషియం యొక్క సంకేతం వచ్చేసి కే అదేవిధంగా పొటాషియం ఒక నేమ్ వచ్చేసి కాల్షియం అన్నది తప్పకుండా గుర్తుంచుకోవాలి వీలైతే స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఇది ఇప్పటి యొక్క వీడియో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి Thank you for watching this video.